పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిస్తే అది ఎంత శక్తివంతంగా పనిచేస్తుందని చెప్పడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. మరి రోడ్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపుతోటి ఎంతోమంది జనసైనికులు స్వచ్ఛందంగా వచ్చి డబ్బులు వేసుకొని మరి తమ రోడ్లని బాగు చేసినటువంటి పరిస్థితి ఉంది. అది ఎంతోమందిని ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితులు కూడా చాలా 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 ఉన్నాయి. కోవిడ్ టైంలో వాళ్ళు చేసినటువంటి సేవలు కానీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపులతో ప్రజలకు వాళ్ళు చేసినటువంటి సేవలు కానీ, నిగూఢంగా వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నటువంటి విధానం కానీ, నిజంగా నా బూత్ నా భవిష్యత్తు నిజంగా పవన్ కళ్యాణ్ గారి అలాంటి అభిమానులు ఉంటాం ఆయన అదృష్టమా, లేకపోతే వీళ్ళు ఉంటాం ఆయనకి అదృష్టమా, వాళ్ళు ఉంటాం ఆయన ఉంటాం వీళ్ళకి అదృష్టమా తెలియదు. కానీ టోటల్గా అయితే మాత్రం విపరీతంగా అనిచ్చినటువంటి ఒక్క పిలుపు ఏ విధంగా ఎంత బలంగా తీసుకువెళ్తూ ఉంటారు అనేటువంటి విషయానికి మరి ఇప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన ఒక కారణం. అంటే ఆయన చెప్పి చాలా కాలం అయిపోయింది, చాలామంది రోడ్ల దగ్గరికి వెళ్ళిపోయారు, చేశారు, అంత అయిపోయింది. కానీ అది ఇంకా రాష్ట్రంలో కంటిన్యూ అవుతుందని చెప్పడానికి ఒక సంఘటన జరిగింది. మరి వీర్రపల్లి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విమర్శించిందని, ప్రజలను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముఖరామ్ చంద్ మరి విమర్శించారు. మరి జనసేన మల్లి శెట్టి వెంకటరమణ, గుగ్గిల నాగార్జున సొంత నిధులతో సానిపాయి గ్రామం వెల్లుల్లి రేవడ్లపల్లికి రోడ్డు వసతి కల్పించారు. మరి ఆ రోడ్లను ఆదివారం ఆయన ప్రారంభించారు. మరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల కురిసినటువంటి వర్షాలకు వెలూరు వాండ్లపల్లికి చెందినటువంటి రహదారి దెబ్బతిందని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అధికారులు ప్రజాప్రతినిధులకు తెలిపినా కూడా పట్టించుకోలేదన్నారు. ఈ విషయం తెలుసుకుని రాజంపేట జనసేన పార్టీ నాయకుడు మల్లిశెట్టి వెంకటరమణ, మరి సానిపాయి జనసైనికులు నాగార్జున, వెంకటేశ్లు మరి తదితరులు చేపట్టడంతో రెండు రోజుల్లోటి వీళ్ళందరూ మొత్తానికైతే సెట్ చేసుకొని ఆ రోడ్ని కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పక్కనే ఫోటోలు కూడా పెడతాను చూడండి. టోటల్గా అయితే ఇక్కడ ముఖ్యంగా ఎవరంటే మల్లిశెట్టి వెంకటరమణ, గుగ్గిల నాగార్జున వాళ్ళ సొంత నిధులతోటి మరి దీన్ని కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సరే, మిగతా వాళ్ళు కొంత సపోర్ట్ తీసుకొని వీళ్ళు కొంత వేసుకొని టోటల్గా అయితే ఆ రోడ్ని కంప్లీట్ చేసి ప్రజలకు ఉన్నటువంటి ఆ ఇబ్బంది తీసేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది జనసేన చేసిన పనే కదా, ఈ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు, ఆయన ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్, మరి దానితోటి వచ్చి చాలామంది ప్రజలకు ఉపయోగపడేలాగా ఒక రోడ్డు నిర్మితమైంది అని అంటే ఇది ఆశ్రమాస్య వ్యవహారం కదా. అంటే పవన్ కళ్యాణ్ గారి పిలుపు ఎంత బలంగా ఉందని చెప్పడానికి మరి ఇది కూడా ఒక సంఘటన అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. మరి ఏమైతే